జై శ్రీమన్నారాయణ. శ్రీమద్భగవద్గీత 14వ అధ్యాయము, గుణత్రయ విభాగయోగము, 7వ శ్లోకము. రజో రాగాత్మకం విద్ధి తృష్ణాసంగ సముద్భవం తన్నిబధ్నాతి కౌంతేయ కర్మసంగేన దేహినం. ఓం. గీతాచార్యుడు శ్రీకృష్ణ పరమాత్మ అర్జునుడితో పాటు మనందరికీ గుణత్రయ విభాగ యోగాన్ని ఉపదేశం చేస్తూ ఉన్నాడు. పరమాత్మ ఈ రకంగా అంటూ ఉన్నాడు, అర్జున, రజోగుణము యొక్క స్వభావం ఎట్లా ఉంటుందంటే, ఇది స్త్రీ పురుషులకు పరస్పరము కోరికను పుట్టిస్తుంది, ప్రీతిని పుట్టిస్తుంది, భోగములను అనుభవించాలి అనేటటువంటి కోరికను పుట్టిస్తుంది రజోగుణం. ఇక బంధువులతో బంధాలు, అనుబంధాలు పెంచుకోవాలి అనేటటువంటి కోరికను పుట్టిస్తుంది ఈ రజోగుణం. ఇట్లా కోరికలు పుట్టగానే ఆ కోరికలను సాధించటం కోసం పనులు చేస్తాడు జీవుడు. అట్లా చేసినటువంటి పనుల వల్ల వచ్చిన పుణ్యపాపములను అనుభవించటము కోసం వాటి వాటికి తగినటువంటి జన్మలను ఎత్తుతూ ఉంటాడు జీవుడు. ఆ రకంగా రజోగుణము జీవుడిని బంధిస్తుంది అంటూ శ్రీకృష్ణ భగవానుడు రజోగుణము మనను ఏ రకముగా బంధిస్తుందో ఉపదేశం చేస్తూ ఉన్నాడు. ఆ పరమాత్మ ఉపదేశాన్ని మనసారా భావన చేస్తూ రజోగుణము చేత బంధింపబడకుండా ఉండేటటువంటి ప్రయత్నములో భాగముగా శ్రీమన్నారాయణుడి చేతిలో పరికరముగా మనను మనము భావిస్తూ శ్రీమన్నారాయణుడి కోసమనే కర్మలన్నింటినీ ఆచరిస్తూ శ్రీమన్నారాయణుడి ఆరాధనగానే కర్మలన్నింటినీ ఆచరిస్తూ శ్రీమన్నారాయణుడిని పొందటమే జీవిత లక్ష్యముగా పెట్టుకొని శ్రీమన్నారాయణుడిని మాత్రమే శరణు వేడుకుంటూ పరమాత్మ పలికిన పలుకులను అదేవిధంగా పలికే ప్రయత్నం చేద్దాం. రజోరాగాత్మకం విద్ధి తృష్ణాసంగ సముద్భవం తన్నిబధ్నాతి కౌంతేయ కర్మసంగేన దేహినం. అంతేకాకుండా మనం ప్రతిరోజు శ్రీమన్నారాయణుడికి 8 పనులు చేస్తాం అని మాట ఇద్దాం. ఎందుకంటే శ్రీకృష్ణ భగవానుడు 18వ అధ్యాయములో 65 నుండి 70వ శ్లోకాల ద్వారా శ్రీమద్భగవద్గీత అంతటికీ సారభూతముగా మనకు 8 పనులు చేయమని చెప్పాడు. అలా చేస్తే చాలు, నేను మిమ్మల్ని అన్ని విధాలుగా రక్షిస్తా అని ప్రమాణపూర్వకముగా ప్రతిజ్ఞ కూడా చేశాడు. అందుకని శ్రీమద్భగవద్గీతను అంతటినీ విన్న తర్వాత అర్జునుడు కూడా చివరకు కరిష్యే వచనం తవ, కృష్ణ నువ్వు చెప్పినట్టే చేస్తా అని అన్నాడు. కనుకనే భగవానుడు అర్జునుడికి అన్ని విధాల విజయాన్ని అందించాడు. మనం కూడా ప్రతిరోజు శ్రీమన్నారాయణుడికి ఆ రకంగానే మాట ఇద్దాం. 8 పనులు చేస్తాం అని మనము మాట ఇస్తే అది అష్టాక్షరీ మహామంత్ర జపము చేసినటువంటి ఫలితాన్ని మనకు ప్రతిరోజు ఇస్తుంది. ఇట్లా మాట ఇవ్వటం కంటే గొప్ప పూజ, యజ్ఞము, తపస్సు మరొక్కటి లేనేలేదు. అందుకని నేనంటూ ఉంటాను, మీరు మనస్సులో భావిస్తూ ఉండండి. ఈ రకంగా మనము మాట ఇస్తూ ఉంటే శ్రీకృష్ణ భగవానుడి ముఖారవిందములో కలిగేటటువంటి ఆనందాన్ని మనం ప్రతిరోజు దర్శిద్దాం, ఆస్వాదిద్దాం. జై శ్రీమన్నారాయణ. హో శ్రీమన్నారాయణ, నువ్వు చెయ్యమన్నట్టే నేను నిన్నే సంతతము ధ్యానము చేస్తూ ఉంటా.
హో శ్రీమన్నారాయణ, నువ్వు చెప్పినట్టే నేను నీ భక్తుడిగానే ఉంటా. హో శ్రీమన్నారాయణ, నువ్వు చెయ్యమన్నట్టే నేను నా విధులను కర్తవ్యాలను నీ సేవగా నీ తృప్తి కోసమనే సక్రమంగా నిర్వర్తిస్తూ ఉంటా. హో శ్రీమన్నారాయణ, నువ్వు చెప్పినట్టే నేను నీవాడిని అనే మహావిశ్వాసముతో నీకే నమస్కరిస్తూ ఉంటా. హో శ్రీమన్నారాయణ, మామేకం శరణం వ్రజ, నన్ను ఒక్కడిని మాత్రమే శరణు వేడుకో అని నువ్వే అన్నావు కనుక నేను నిన్ను ఒక్కడిని మాత్రమే శరణు వేడుకుంటా. హో శ్రీమన్నారాయణ, మా శుచః ఇక దుఃఖించకు అని నువ్వే నాకు భరోసా ఇస్తున్నావు కనుక నేను ఇక దుఃఖించనే దుఃఖించను. హో శ్రీమన్నారాయణ, నువ్వు చెప్పినట్టే నువ్వు నాకోసమని అనుగ్రహించినటువంటి శ్రీమద్భగవద్గీతను ప్రతిరోజు కనీసము ఒక్క శ్లోకాన్నైనా జ్ఞాపకం చేసుకుంటూ శ్రీమద్భగవద్గీతను అనుసంధానము చేస్తూ ఉంటా. హో శ్రీమన్నారాయణ, నువ్వు చెప్పినట్టే నువ్వందరి కోసమని చెప్పినటువంటి శ్రీమద్భగవద్గీతను తెలియని భక్తులందరికీ తెలియచేసే నా వంతు ప్రయత్నాన్ని నేను నిరంతరము కొనసాగిస్తూనే ఉంటా. హో శ్రీమన్నారాయణ, నేను నువ్వు చెప్పినట్టే చేస్తా, నీకు నచ్చినట్టే ప్రవర్తిస్తా, నీకోసమే పని చేస్తూ ఉంటా. కరిష్యే వచనం తవ. ఇప్పుడు శ్రీమద్భాగవతాన్ని అనుసంధానం చేసుకుందాం. శ్రీమద్భాగవత గ్రంథానికి నమస్కారం. నిగమకల్పతరోర్గలితం ఫలం సుఖముఖాదమృతద్రవ సంయుతం పిబత భాగవతం రసమాలయం ముహురహో రసికా భువి భావుకాః. శ్రీసుఖ యోగీంద్రుల వారికి నమస్కారం. యం ప్రవ్రజంతమనుపేతమపేతకృత్యం ద్వైపాయనో విరహకాతర ఆజుహావ పుత్రేతి తన్మయతయా తరవోభినేదుః తం సర్వభూతహృదయం మునిమానతోస్మి. నరనారాయణులకు, చతుర్ముఖ బ్రహ్మకు, సరస్వతీదేవికి, వ్యాసమహర్షుల వారికి నమస్కారం. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయం ఉదీరయేత్. శ్రీమద్భాగవతము 7వ స్కంధములో సూతమహాముని శౌనకాది మహర్షులందరికీ ప్రవచనం చేస్తూ ఈ రకంగా చెబుతూ ఉన్నాడు. ఓ మహర్షులారా, శ్రీసుఖ యోగీంద్రుల వారు పరీక్షిన్నరేంద్రుడికి శ్రీమద్భాగవతాన్ని ఉపదేశం చేస్తూ ఇలా చెబుతూ ఉన్నాడు. ఓ పరీక్షిన్నరేంద్ర, నారద మహర్షి ధర్మరాజుకు ధర్మోపదేశము చేస్తూ ఈ రకంగా చెబుతూ ఉన్నాడు. ఓ ధర్మజ, ఇప్పటి వరకు ధూమాది మార్గములో, అంటే శరీరాన్ని విడిచిన తర్వాత జీవుడు ప్రయాణము చేసేటటువంటి ధూమాది మార్గమును గురించి చెప్పాను. ధూమాది మార్గములో వెళ్ళినటువంటి జీవుడు మళ్ళీ వెనక్కి తిరిగి వచ్చి ఈ భూమి మీద జన్మిస్తాడు. అయితే ఇంకొక మార్గం ఉంది, అది అర్చిరాది మార్గము అని అంటాం. జ్ఞానము ఉన్నందువలన ఇంద్రియముల చేత చేసేటటువంటి కర్మలన్నింటినీ భగవంతుని యొక్క సేవగా చేసి ఈ కర్మబంధము నుండి విముక్తుడై అప్పుడు శరీరము నుండి బయటకు వెళ్ళిన తర్వాత జీవుడు అర్చిరాది మార్గములో పైలోకాలకు వెడతాడు. అగ్ని, సూర్యో, దివా, ప్రాహ్న, శుక్లో, రాకోత్తరం స్వరాట్. అగ్ని, సూర్య, దివస, శుక్లపక్ష, ఉత్తరాయణ, ఇట్లాంటి అభిమాన దేవతాలోకాలన్నింటినీ పొంది సంవత్సర, వాయు, సూర్య, చంద్ర, విద్యుత్, వరుణ, ఇంద్ర, బ్రహ్మ ఇత్యాది లోకాలన్నింటినీ దాటి భగవంతుని యొక్క సేవకుల చేత, అతివాహికుల చేత నడిపింపబడి
ఆ శ్రీమన్నారాయణుని యొక్క దివ్యధామాన్ని చేరుకుంటారు. దీనిని అర్చిరాది మార్గము అని అంటాం. ఈ రకంగా యయేతే పితృదేవానాం అయనే వేదనిర్మితే శాస్త్రేణ చక్షుషా వేద జనస్తోపి నముహ్యతి. ఇట్లా శాస్త్రము నిర్ణయించినటువంటి రెండు మార్గాలు, ఒకటి పితృయానము లేదా ధూమాది మార్గము, రెండవది దేవయానము లేదా అర్చిరాది మార్గము అని అంటారు. ఈ రెండు మార్గాలు, ధూమాది మార్గములో వెళ్ళినవారు మళ్ళీ వెనక్కి వచ్చి జన్మిస్తారు, అర్చిరాది మార్గమున వెళ్ళినటువంటి వారు మళ్ళీ వెనక్కి రారు. ఈ రకంగా నారద మహర్షి ధర్మరాజుకు ధర్మములన్నింటినీ వివరించి, ఓ ధర్మజ, నువ్వు గృహస్థుడవై ఉండి కూడా శ్రీకృష్ణ భగవాను యొక్క దివ్యమైనటువంటి సేవ చేసుకున్నందువలన నువ్వు తప్పకుండా భవబంధముల నుండి, ఈ సంసారము నుండి విముక్తుడవుతావు. ఆ దేవదేవుడైనటువంటి శ్రీకృష్ణ భగవానుడిని నువ్వు సేవించటం వలన ఎన్నో కష్టాల నుండి మీరు విముక్తులయ్యారు. కృష్ణ పాద పద్మ సేవలోనే మీరు ఉండి ఎంతోమంది శత్రువులను జయించి ఎన్నింటినో సంపాదించుకున్నారు. ఆ రకంగానే ఆ శ్రీకృష్ణ భగవానుడి యొక్క అనుగ్రహము వలననే మీరంతా కూడా ఈ జనన మరణ చక్రము నుండి విముక్తులవుతారు అంటూ నారద మహర్షుల వారు ధర్మరాజుకు చెప్పి, తాను భగవత్ సేవ చేతనే కాకుండా భాగవత సేవ చేత కూడా నేను మోక్షాన్ని పొందాను అని నారద మహర్షుల వారు తన చరిత్రను ధర్మరాజుకు ఈ రకంగా వివరిస్తూ ఉన్నాడు. ఆ విషయాన్ని రేపు తెలుసుకుందాం. ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. ఓం అస్మద్గురుభ్యో నమః. ముకుందమాల. కృష్ణో రక్షతు నో జగత్రయ గురుః. కృష్ణం నమస్యామ్యహం. కృష్ణేనామరశత్రవో వినిహతాః. కృష్ణాయ తస్మై నమః. కృష్ణాదేవ సముత్థితం జగదిదం. కృష్ణస్య దాసోస్మ్యహం. కృష్ణే తిష్ఠతి విశ్వమేతదఖిలం. హే కృష్ణ సంరక్ష మాం. శ్రీమద్భగవద్గీత 14వ అధ్యాయము 7వ శ్లోకము. రజోరాగాత్మకం విద్ధి తృష్ణాసంగసముద్భవం తన్నిబధ్నాతి కౌంతేయ కర్మసంగేన దేహినం. రజోరాగాత్మకం విద్ధి తృష్ణాసంగసముద్భవం తన్నిబధ్నాతి కౌంతేయ కర్మసంగేన దేహినం. శ్రీమన్నారాయణ కరిష్యే వచనం తవ. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు. జై శ్రీమన్నారాయణ.